హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి ఇంకా అమౌంట్ రాని వాళ్ళు చాలామంది అయితే కామెంట్ చేశారు, వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అయితే కామెంట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉంటే చెప్పమని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఆ డీటెయిల్స్ చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏపీ అమ్మఒడి కార్యక్రమాన్ని జనవరి 9వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత చాలా మందికి అయితే పేమెంట్స్ వచ్చాయి. సో ఈ నెల 1 నెల నుండి, అంటే మనకు ఫిబ్రవరి 10వ తారీఖు నుండి మార్చ్ వరకు పేమెంట్స్ అనేవి ఎవరైతే రెక్టిఫై చేయించుకుంటున్నారో కొంతమందికి అమౌంట్ అనేది వస్తుంది. సో 3వ తారీఖున కూడా కొంతమందికి అమౌంట్ అనేది క్రెడిట్ అయిందని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. ఒకవేళ మీకు అమ్మఒడి వచ్చి ఉంటే కనుక మీరు ఈ వీడియో చూడవలసిన అవసరం లేదు, అమ్మఒడి రాని వాళ్ళు మాత్రమే ఈ యొక్క వీడియోను చూడండి. ముఖ్యంగా ఏంటంటే నిన్న జరిగిన స్పందన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు, దాని గురించి చెప్తామని చెప్పేసి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను. సో ఇంకా ఎవరికైనా అమ్మఒడి రాని వాళ్ళు, అలాగే కొంతమంది అయితే ఇక రాదు, టైం వేస్ట్, వెయిట్ చేయడం అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు స్పందన కార్యక్రమంలో ఇంకా పెండింగ్లో ఉన్న అమ్మఒడి రైతు భరోసా దరఖాస్తులను వెంటనే పరిశీలించి లబ్ధిదారులకు వెంటనే నగదు అందించాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సూచించారు. సో ఈ వీకెండ్ లోపల ఎవరికైతే అమ్మఒడికి సంబంధించిన పేమెంట్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారులను ఆదేశించడం జరిగింది. సో మనకు ఈ వీకెండ్ లోపల మ్యాక్సిమం వచ్చేదానికైతే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. మనకు ఎన్నికలు కూడా ఉన్నాయి, పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల అయితే కండక్ట్ చేస్తామని చెప్పారు. సో కాబట్టి ఈ వీకెండ్ లోపల మనకు నోటిఫికేషన్ వచ్చే లోపల అమౌంట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. ఎవరికైనా అమౌంట్ వస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో 3వ తారీఖు కొంతమందికి పేమెంట్స్ అనేది వచ్చాయని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. నైట్ 10 గంటలకు వచ్చిందని చెప్పేసి, మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిందని చెప్పేసి కూడా కామెంట్స్ అయితే చేశారు. సో పేమెంట్స్ వస్తున్నాయని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు. అలాగే వస్తు దీవెనకు సంబంధించిన పేమెంట్స్ కూడా కొంతమందికి వచ్చాయని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. ఈ వీకెండ్ లోపల వరకు క్లియర్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఈ వీకెండ్ వరకు వెయిట్ చేద్దాం. సో స్పందన కార్యక్రమంలో కాన్ఫరెన్స్లో అటెండ్ అయినప్పుడు కూడా ఎక్కువ మందికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైనా ఆయన అడిగారు. దాంట్లో ముఖ్యంగా చాలామంది చెప్పింది ఏంటంటే అమ్మఒడికి సంబంధించిన కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి, అలాగే విద్యాదీవెనకు, వసతి దీవెనకు సంబంధించిన కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. వాటిని కూడా వెంటనే రెక్టిఫై చేసి ఎవరైతే నిజంగా ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు వెంటనే అమౌంట్ అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో పేమెంట్స్ వచ్చిన ఈరోజు రేపు మీకు పేమెంట్స్ సంబంధించి అప్డేట్ కనుక వస్తే నేను మన ఛానల్లో మనకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి రెక్టిఫై సంబంధించి ఏమైనా చేసుకోగలిగితే చేసుకోండి. ఈ నెల 10వ తారీఖు నుండి ఇళ్ల పట్టాల కార్యక్రమానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. మాక్సిమం ఈ లోపల అమ్మఒడి అమౌంట్ అనేది క్లియర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు కాబట్టి మేబీ దాని మీద కొంచెం ఫోకస్ అయితే చేయొచ్చు. సో ఇంకా ఏవైతే పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మోస్ట్లీ చాలామంది ఏంటంటే స్పందన కార్యక్రమంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా మాకు ఆ నంబర్ రీచ్ అవ్వడం లేదని చెప్పేసి కొంతమంది అయితే రెస్పాన్స్ లేదని చెప్పేసి కొంతమంది చెప్పడం అయితే జరిగింది. ఏదైతే స్పందన కార్యక్రమంలో వచ్చిన కంప్లైంట్స్ 2-3 రోజుల్లోనే క్లియర్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు. కాబట్టి ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయండి. మీకు ఒకవేళ మీ ఏ టైంలో కూడా పేమెంట్ కనుక వస్తే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే త్రాడ్ వరకు కూడా పేమెంట్స్ వచ్చాయని చెప్పేసి, నైట్ 10 గంటల వరకు కూడా పేమెంట్స్ అనేది పడ్డాయని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది చెప్పారు. మాకు నైట్ పేమెంట్స్ వచ్చాయని చెప్పేసి ఫిబ్రవరి 2వ తారీఖున ఎడిట్ చేయించుకుంటే మార్చి 3వ తారీఖు పేమెంట్ క్రెడిట్ అయిందని చెప్పారు. ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయండి. ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు ఇన్ఫార్మ్ అనేది చేస్తాను. ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.